ఇన్ని రకాలుగా వాతావరణ శాఖ చెప్పినా, తుఫాను భీకరంగా వస్తుందని ప్రభావం ఉంటుందని తెలియజెప్పినా, మొదటి రెండు రోజులు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరు కదలరు. గత ప్రభుత్వాన్ని కేసీఆర్ని తిట్టడానికే ఆ మూడో రోజు వాళ్ళు వాడుకుంటారు. ఏంది మీ సంస్కారం? ఇంత ఇంత దౌర్భాగ్య పరిస్థితి నాకు అర్థం కాదు. ఎంత దుష్ట సాంప్రదాయం ఇది! మీరు ఏం గొప్ప చేసినారు, గతంలో ఏం పొరపాట్లు జరిగినాయి, ఇవాళ జరిగితే అది ఎత్తి చూపి ప్రజల్ని కన్విన్స్ చేయాలి. ఇగో గతంలో వాళ్ళు అట్లా చేయలేకపోయినా, ఇక చూడు మేము ఎంత గొప్పగా చేసినామని చెప్పాలి. ఈ చెప్పనికే చేత కాక హెలికాప్టర్ లేదని ఒక మంత్రి ఏడుస్తాడు, సమయానికి వెళ్ళిన డ్రామాలు ఇవి. మిమ్మల్ని పాలన చేయమని, సమర్థవంతంగా ప్రజలకు న్యాయం చేయమని ప్రజలు ఎన్నుకుంటే ఏడవనికి ఎనభై కావాలనా? ఏటిగా ఏడుపులు? జనం ఏడ్చి చేస్తున్నారు మీ పాలనలా. మీరు ఇచ్చిన ఒక గ్యారంటీ అమలు కాక జనం ఏడ్చి చేస్తున్నారు. రైతులు ఏడుస్తుండ్రు, నిరుద్యోగులు ఏడుస్తుండ్రు, యువత ఏడుస్తుంది, మహిళలు ఏడుస్తుండ్రు, సంక్షేమం ఉందని ప్రజలు ఏడుస్తుండ్రు.